ఈ సమాజం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని, అధికారాన్ని నిలబెట్టుకోవాలని, తద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని చిదిమేయాలని ఆలోచన చేసినప్పుడల్లా చైతన్యంతో స్ఫూర్తితో నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈనాడు మలి ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధాంతి సందర్భంగా విద్యార్థి మిత్రులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మీ మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఈ బిడ్డలు చేసిన త్యాగాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎవరు అమరులైనరు, ఎవరు ఉద్యమకారుల రూపంలో నిటారుగా నిలబడి కొట్లాడినరు, జేఏసీలు పెట్టింది ఎవరు, జెండాలు కట్టింది ఎవరు, ప్రాణాలు ఇచ్చింది ఎవరు, ఈనాడు రాజ్యంని ఏలుతున్నది ఎవరు అనేది ఈ విద్యార్థుల అందరికీ కళ్ళగట్టినట్టుగా 8 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడున్న పెద్దలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు సుమా, కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజు ఈ పెద్దల సూచన మేరకు, ఈ పెద్దల సలహా మేరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదు, మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరవలసిందే అని చెప్పి మన పెద్దలు చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంపూర్ణంగా కోల్పోయి కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారంటే మన పెద్దల్ని నమ్మి మన పెద్దలు చెప్పిన మాట మా పార్టీ ఒకవేళ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పర్వాలేదు, కానీ 60 సంవత్సరాల తెలంగాణ బిడ్డల యొక్క పోరాటం, వారి త్యాగాలను నిర్లక్ష్యం చేయకూడదు, అవమానించకూడదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం అనుకున్నాం, పెద్దలందరు చెప్తే మేము నమ్మినాం. ఆనాటి ఎన్నికల మేనిఫెస్టోలో కొంతమంది నాయకులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేధావులతోటి సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజానికి ఏం కావాలనో మేధావులను, కవులను, కళాకారులను అందరినీ కూడగట్టి వాళ్ళందరి సూచన మేరకు పరిపాలన అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి పంక్తిలోనే రాసింది. మంచి జరుగుద్దని మేము అనుకున్నాం, ఆలోచన చేసినాం. మొదటి శాసనసభ సమావేశాలలో శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము మద్దతు పలికినాం. అందులో ప్రవేశపెట్టిన తీర్మానం 1969 మొదటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి దశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని ప్రాణత్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మొట్టమొదట కుటుంబాలను గుర్తించి సముచితమైన గౌరవం కల్పించి ప్రతి కుటుంబానికి
ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వ్యవసాయానికి అవసరమైన 3 ఎకరాల భూమిని ఇస్తాము అని చెప్పి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మేమందరం సంతోషించి బల్లలు జరిసి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు పలికినాం. ఆ మద్దతు పలకడానికి కారణం రాజకీయ పార్టీల నాయకులు కాదు, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను, ఆ త్యాగాల విలువను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా కుటుంబాలకు గౌరవం ఉండాలి, గౌరవించే నిర్ణయం ఏది తీసుకున్నా మేము అండగా నిలబడాలి అని చెప్పి ఆనాడు మేమందరం సంపూర్ణంగా మద్దతు పలికినాం. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా మిత్రులను, పీజీలు పిహెచ్డీలు చేసే మీరు ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు 1569 మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని శాసనసభ సాక్షిగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని శ్రీకాంతాచార్య 13వ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో 550 మంది కంటే ఎక్కువ మందిని అమరవీరుల కుటుంబాలను గుర్తించలేదు. గుర్తించిన వాళ్ళ మీద ఇచ్చిన జీవోలల్ల అడ్రస్ నాట్ నోన్ అని రాసింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవమానం, అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి మా మిత్రులను అడుగుతున్నా. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం నిటారుగా నిలబడి అగ్గిపుల్ల గీస్తే చేయగలతనే అమ్మాని అరిసే సందర్భం అరుస్తాం మనం. అలాంటిది నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని దగదగ మండుతుంటే కన్న తల్లిదండ్రులు సొంత ప్రాణమో గుర్తు రాకుండా జై తెలంగాణ అని నినదించి, ఒకవేళ ఇప్పుడు నేను మళ్లీ బతికితే మళ్లీ తెలంగాణ కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే మళ్లీ పుట్టి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తానని శ్రీకాంతాచారి గుర్తు రాలేదా అని నేను అంటున్నా. మన్నటికి మన్న సునీల్ నాయక్ అని ఒక విద్యార్థి పురుగుల మందు తాగి చచ్చిపోతూ, నేను పిరికివాడినో భయపడో చావడం లేదు, ఈ పాలకులకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు నా ప్రాణత్యాగం చేస్తున్నా, కనీసం ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఏ ఉద్యోగ, ఏ నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద నియామకాలనే ఉత్ప్రేరకంగా పెట్టుకొని నియామకాల ముసుగులో ఒక పార్టీ అందలమెక్కిన వాళ్లకు కనువిప్పు కలగడానికే సునీల్ నాయక్ అనే విద్యార్థి ఈ మధ్య కాలంలో ప్రాణ త్యాగారం చేసింది. ఆనాటి శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టే ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో, చరిత్ర పుటలలో లిఖించదగిన గొప్ప త్యాగాలను ఇవాళ వాటిని బూజు పట్టించడానికి, ఆ నిప్పును నివురు గప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న కుట్రను మా విద్యార్థి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి మీ మిత్రుడిగా, మీ సహచరుడిగా ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి 6.5 సంవత్సరాల క్రితం మానవతరాయ్ విద్యార్థి నిరుద్యోగుల సమ్మేళనం అని ఆనాడు పెట్టిండు. ఆ రోజు నన్ను రావాలని ఆహ్వానిస్తే, నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పి కోర్టుకెళ్లి నిషేధాజ్ఞలు నిషేధించి వేలాది మంది పోలీసుల పహార పెట్టిన ఆ రోజు అర్ధరాత్రి పూట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు నేను వచ్చి విద్యార్థులకు అండగా నిలబడి, ఎన్నడూ మీరు కొట్లాడినా, ఎన్నటికైనా మీకోసం మేము కొట్లాడతామని చెప్పి ఆ రోజు ఇక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి చెప్పడం జరిగింది.